Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ చేసిన పనికి టీడీపీ కేడర్ పరార్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియడం లేదు, కానీ ఆయన చేస్తోన్న ప్రకటనలు కేడర్ను మాత్రం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందనేది వాస్తవం. దీనికి నిదర్శనం పొంగనూరు ఉదంతమే. పొంగనూరులో అల్లర్లు చోటు చేసుకుని రోజులు గడుస్తున్నప్పటికీ అల్లర్లకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడి ఇంకా అజ్ఞాతంలోనే ఉంటున్నారు. వారి కోసం జిల్లా పోలీసు యంత్రాంగం అన్వేషిస్తూనే ఉంది. ఈ అల్లర్లను వైసీపీకి పొలమడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలు కుట్రలేవీ ఫలించలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కనబడిన వారిని కనబడినట్లే అరెస్టు చేస్తున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ నాయకులతో గొడవ పడండి, మీ మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే మీకు పార్టీలో అంత ప్రాధాన్యం ఉంటుంది, అంత మంచి నామినేటెడ్ పదవి ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు అంటూ నారా లోకేష్ చేసిన ప్రకటన రాజకీయ విశ్లేషకులు, విమర్శకుల్లో సైతం ఆలోచనలను రేకెత్తిస్తోంది. కేడర్ను రెచ్చగొట్టి హింసకు ప్రోత్సహించి వారిని కేసుల పాల్చేసే రీతిలో నారా లోకేష్ మాటలు ఉంటున్నాయని, ఇది సమాజంలో హింసకు దారితీస్తుందని, దీనికి ఎవరు బాధ్యులు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన ఇచ్చిన ఈ ఉచిత సలహా హామీ ప్రభావం వల్లే మొన్న పొంగనూరులో పోలీసుల మీద దాడులకు తెగబడిన వందలాది మంది టీడీపీ కార్యకర్తలు పలువురు పోలీసులను గాయపరిచారు. దీంతో వందలాది మంది నాయకుల మీద కేసులు బుక్ అయ్యాయి. ఇప్పుడు వారంతా బెయిల్ కోసం తిరుగుతూ అజ్ఞాతంలో బతుకుతున్నారు. ఇటు వారి భార్యా బిడ్డలు ఆందోళనలో తిండి నిద్ర లేకుండా రోధిస్తున్నారు. పోలీసులను తన్నండి తరమండి అని రెచ్చగొట్టిన చంద్రబాబు సేఫ్. అదే రోజు ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. లోకేష్ మాటలు, చంద్రబాబు డైలాగ్స్ చూసి రెచ్చిపోయిన కార్యకర్తలు మాత్రం ముందు వెనక ఆలోచించకుండా, భార్యా బిడ్డలు కుటుంబం గురించి ఆలోచించకుండా రెచ్చిపోయి కేసులో చిక్కుకుంటున్నారు. డైలాగ్స్ చెప్పి రెచ్చగొట్టడం వేరు, దానికి పైసా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఒకసారి కేసుల్లో ఇరుక్కున్నాక బయటపడడం అంటే ఎంత కష్టమో ఇప్పుడు వారికి అర్థమవుతోంది. ఫ్రస్ట్రేషన్ ఎక్కువై మాట్లాడుతున్నారో కడుపు మంటతో అంటున్నారో తెలియట్లేదు, గాని లోకేష్ గన్నవరంలో చేసిన ప్రసంగం సైతం ఆయనలోని ఆందోళనను వెల్లడిస్తోంది. మనం అధికారులకు వచ్చాక ఒక్కొక్కడికి ఉచ్చపోయిస్తాం, కొందరిని చంపేద్దాం, ఇంకొందరిని చెడ్డీలతో నడిపిద్దాం అంటూ నారా లోకేష్ వారిని మూర్ఖంగా రెచ్చగొడుతున్నారు. తాము గెలిస్తే ప్రజలకు మేలు చేస్తాం, వారి జీవితాలను మెరుగుపరుస్తామంటూ సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా హామీలిస్తూ ఉంటారు, ప్రజల్లో భరోసా కల్పిస్తూ ఉంటారు. నారా లోకేష్ మాత్రం దీనికి భిన్నం. పాదయాత్ర ఆశాంతం, నరుగుతాం, చంపుతాం, పరిగెత్తిస్తాం అనే మాటలతోనే ముగుస్తోంది. మండల స్థాయి కార్యకర్తలు ఎవరో ఇలా మాట్లాడారంటే అవగాహన లోపం అనుకోవచ్చు. పార్టీకి భావి నాయకుడిగా చెప్పుకుంటున్న లోకేష్ కూడా ఇలా కోడి బుర్రతో ఆలోచించి కేడర్ను హింస వైపు నడిపించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అలా అందరినీ చంపుతానని చెబుతోంది అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలా చేయొచ్చని చెబుతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎప్పుడు అధికారంలోకి వస్తారో తెలియదు, అసలు వస్తారో రారో కూడా తెలియదు. అధికారంలోకి రావడానికి అవసరమైన వ్యూహాలు లేవు. ప్రజలను రెచ్చగొట్టడమే వ్యూహం అనుకునే దుస్థితికి నారా లోకేష్ దిగజారిపోయారనేది విశ్లేషకుల అంచనా. ఎప్పుడో అధికారంలోకి వస్తే తాము అలా చేస్తామని చెబుతున్నారు, మరి ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అలా చేయలేరా అంటే చేయగలరు కానీ చేయరు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు సైతం ప్రజలను అభిమానంతో తమ పనితీరుతో ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు తప్ప భయపెట్టి హీరోయిజం చూపాలని భావించట్లేదు. ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తూ టీడీపీకి ఎక్కడ బుద్ధి చెప్పాలో, తమకు అవకాశం వచ్చినప్పుడు ఓటుతో సమాధానం చెప్పాలనేది ఫిక్స్ అయ్యారు.